హలో యాత్రలో భాగంగా మొదటిగా బృందావనం వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ రాధాకుండ్ వద్దకు రావటం జరిగింది. ఇక్కడ మీకు రాధాకుండ్ యొక్క పూర్తి వివరాలు వివరిస్తాను. రాధాకుండ్ యొక్క మీకు వివరాలు వివరిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నది రాధాకుండ్. ఈ రాధాకుండలో భాగంగా ఇక్కడ అందరూ కూడా పరిక్రమ మార్గం అని చెప్పి పరిక్రమ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం కుండేశ్వర్ బాబా, కుండేశ్వర్ స్వామి శివాలయం మనం ఇక్కడ దర్శించవచ్చు. మొదటిగా ఈ రాధాకుండకి యొక్క ఈశ్వరుడు శివలింగ రూపకంగా ఇక్కడ వెలవటం జరిగింది. అదే కుండేశ్వర్ బాబా, కుండేశ్వర్నాథ్ అనగా శివుడు ఇక్కడ శివలింగ రూపకంగా ఈ కుండాన్ని కూడా మనకి అధిదేవతగా ఇక్కడ ఉంటారన్నమాట. కుండేశ్వర్నాథ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వేలాది మందిగా భక్తులు ఈ రాధాకుండ చుట్టూ కూడా పరిక్రమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ రాధాకుండ చూడటం జరుగుతుంది. ఇది రాధాకుండ్ మరియు శ్యామ్కుండ్. రాధాకృష్ణులు ఇరువురు కూడా ఈ కుండంలో కూడా మనకి దర్శనమిస్తారని చెప్పి ప్రతి వేలాది మందిగా కూడా ఇక్కడ మనకి వేలాది మంది ఇక్కడ వచ్చి ఈ కుండంలో స్నానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పరిక్రమ చేస్తూ ఉంటారు. ఈ రాధాదేవి యొక్క ఈ పవిత్రమైనటువంటి ఈ కుండంలో పవిత్ర రాధాకృష్ణులు ఇక్కడ గొలువుంటారని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. బృందావనంలోని అత్యంత పవిత్రమైనటువంటి తీర్థం ఇది. ఇక్కడ స్నానం చేయటమే కాకుండా ఈ చుట్టూ కూడా వీళ్ళు ప్రదక్షిణగా చేసి పరిక్రమ అంటారు దీన్ని. ఈ పరిక్రమ ద్వారా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. రాధాదేవి ఇక్కడ కొలువుంటుందని ప్రతీతి. ఈ రాధాదేవికి యొక్క గుర్తుగానే ఈ యొక్క పవిత్రమైనటువంటి రాధాకుండ్ మరియు శ్యామ్కుండ్ రాధాకృష్ణులు ఇరువురు కూడా ఇక్కడే కొలువుంటారు. మరిన్ని వీడియోస్, మరిన్ని లైవ్ వీడియోస్, నా యాత్ర విశేషాలు మీకు ముందు అందిస్తాను.